హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య గుంటూరు కారు మహేష్ బాబు అండ్ శ్రీలీల కాంబినేషన్లో వస్తున్నటువంటి మూవీ త్రివిక్రమ్ గారు డైరెక్షన్ సో ఈ మూవీకి ఇప్పుడు త్రివిక్రమ్ గారికి అలాగే మహేష్ బాబుకి ఒక టార్గెట్ ఉంది ఏంటి అని అంటే ఓవర్సీస్లో నార్త్ అమెరికాలో మినిమమ్ ఫైవ్ మిలియన్ డాలర్స్ వస్తే అది బిగ్గెస్ట్ హిట్ కింద ఒక టార్గెట్ కింద ఫీల్ అవుతున్నారు మూవీ జనాలు సో దీనికి సంబంధించి గుంటూరు కారం మూవీ అంటే త్రివిక్రమ్ గారు అండ్ మహేష్ బాబు గారు ఆ టార్గెట్ని రీచ్ అవుతారా అయ్యే అవకాశాలు ఉన్నాయా ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ విజ్ఞాన్ దాసరి ఉన్నారు వారితో మాట్లాడతాం హై గుంటూరు కారం సో ఈ మధ్య బాగా వినిపిస్తున్నటువంటి సినిమా పేరు సో అది త్రివిక్రమ్ వలన మహేష్ బాబు వలన లేకపోతే శ్రీలీలా చేసినటువంటి మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక సాంగ్కి ఓ బేబీ అనే సాంగ్కి అదా రీజన్స్ ఆల్ మెనీ రీజన్స్ ఆర్ దేర్ బట్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే టార్గెట్ ఈ మూవీకి సంబంధించి ఓవర్సీస్లో మినిమం త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్స్ టార్గెట్ ఉండదు రీచ్ అవ్వాలి అంటే సో ఇంతకు ముందు వరకు చూసుకుంటే త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి అలవైకుంఠపురంలో మూవీ త్రీ పాయింట్ సిక్స్ మిలియన్ క్రాస్ చేసింది ఆ తర్వాత కొన్ని మన తెలుగు మూవీస్ ఫైవ్ మిలియన్ క్రాస్ చేశాయి కేజీఎఫ్ అయితే సెవెన్ మిలియన్ సలార్ అలాగే నైన్ మిలియన్స్ దాకా రీచ్ అయింది సో ఇప్పుడు వీళ్ళ టార్గెట్ ఏంటంటే మినిమమ్ ఫైవ్ మిలియన్స్ డాలర్స్ లైన్ క్రాస్ అవ్వాలి అనేది వీళ్ళ టార్గెట్ గుంటూరు కారం మూవీ టార్గెట్ సో మరి మహేష్ బాబు త్రివిక్రమ్ గారు ఈ టార్గెట్ని రీచ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా ఉంటే ఎందుకు ఎలా యాక్చువల్లీ ఓవర్సీస్ నార్త్ అమెరికాలో మాత్రం మినిమం త్రీ టు ఫైవ్ మిలియన్ వస్తేనే సినిమా హిట్ అని అనుకోవాలి ఇక అంతకంటే తక్కువ వస్తే ఇంకా వేస్ట్ అది అంటే ఏదో ఇక ఎందుకు రిలీజ్ చేశాము అంటే మినిమం అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ తృప్తి పడాలన్నా కూడా మినిమం ఇంత రావాలి సో యాక్చువల్గా ఏం జరిగింది గత కొంతకాలం నుంచి మనం చూసుకుంటే ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన సలారేమో నైన్ ఆల్మోస్ట్ నైన్ మిలియన్ తెచ్చేసింది అక్కడ ఇంకా రన్నింగ్ మొన్న యానిమల్ కూడా ఆల్మోస్ట్ ఇంచుమించు అలాగే రీచ్ంది సందీప్ అది అండ్ కేజీఎఫ్ సెవెన్ కేజీఎఫ్ టూ అట్లా చూసుకుంటూ పోతే అసలు త్రివిక్రమ్ సినిమానే త్రీ పాయింట్ సిక్స్ అలా వైకుంఠపురంలో పెద్ద హిట్ అనుకున్నారు అప్పుడు సో ఇప్పుడు మినిమం త్రివిక్రమ్ అంటే ఎట్లీస్ట్ ఒక ఫైవ్ మిలియన్ అన్న తీసుకొస్తే అంటే త్రీ పాయింట్ సెవెన్ వస్తే ఇట్స్ ఓకే నాట్ బ్యాడ్ అంటే గత సినిమా కంటే ఒక రూపాయి ఎక్కువ వచ్చిందని కానీ ప్రజెంట్ ఉన్న మార్కెట్ విలువలో ఒక కన్నడ సినిమా ఏడు వచ్చింది సలార్ ఎనిమిది వచ్చింది తొమ్మిది వచ్చింది అన్నప్పుడు మహేష్ బాబుకి మినిమం ఎంతో రావాలి యాక్చువల్గా చెప్పాలంటే సో ఆ మార్క్ అది రీచ్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ఇక అసలు విషయానికి వస్తే సలార్ కన్నా కేజీఎఫ్ టూ కన్నా అలా వైకుంఠపురంలోనే పెద్ద హిట్ ఎందుకు అంటే త్రివిక్రమ్ సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వవు తను ఓన్లీ తెలుగులోనే రిలీజ్ చేస్తాడు తెలుగులోనే రిలీజ్ అయ్యి త్రీ పాయింట్ ఫైవ్ తెచ్చింది సలార్ పాన్ ఇండియా సినిమా అక్కడ ఆ సినిమా అదేంటి నాలుగైదు లాంగ్వేజెస్లో ఉంది హిందీలో విడుదలైంది మలయాళంలో కన్నడంలో కూడా విడుదలైంది అన్ని కలిపి అంత వచ్చాయి కేజీఎఫ్ కూడా అంతే సో నన్ను అడిగితే అలవైకుంఠపురంలోనే పెద్ద హిట్ యాక్చువల్ చెప్పాలంటే వీళ్ళు లెక్కల ప్రకారంగా దానికంటే తక్కువే కావచ్చు అంటే ఓవరాల్ అదే అలా వైకుంఠపురంలోని నువ్వు మలయాళం డబ్ చేసి అక్కడ వేస్తే మళ్ళీ ఇంకో మూడున్నర వచ్చేవి ఎందుకంటే అల్లు అర్జున్ కి మలయాళంలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు నువ్వు అఫ్ కోర్స్ కేరళలో రిలీజ్ చేసావు కరెక్టే కానీ ఆ డబ్డ్ వర్షన్ అక్కడ కూడా రిలీజ్ చేయొచ్చు కదా తెలుగు వాళ్ళే కదా మలయాళీస్ లేరా నార్త్ అమెరికాలో చూసేవాళ్ళు అయితే ప్రభాస్ అలాగో అన్ని భాషల్లోనూ అక్కడ విడుదలైంది కేజీఎఫ్ కూడా అన్ని భాషల్లోనూ అక్కడ విడుదలైంది త్రివిక్రమ్ సినిమాలు మాత్రమే ఆయన ఎందుకో పాన్ ఇండియా సినిమాలు చేయడు సో తెలుగులోనే రిలీజ్ అయింది నెక్స్ట్ మహేష్ బాబు ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమా చేయాలి అంతే కదా సో ఈ సినిమాకి ఐదు వచ్చినా కూడా సలార్ రికార్డ్ బ్రేక్ చేసినట్టే తప్పితే ఐదు వచ్చాయి ఐదేనా ప్రభాస్ సినిమాకి అంత వచ్చాయి యష్ కింద వచ్చాయి మీకు ఇంకా ఐదేనా అనాల్సిన అవసరం లేదు ఆల్రెడీ అల్లు అర్జునే టాప్ అక్కడ చెప్పాలి అంటే బికాస్ మూవీస్ అంతే కదా ఓన్లీ తెలుగులో రిలీజ్ చేసుకుంటారు లాంగ్వేజ్ తీసుకొచ్చింది అని అంటే గ్రేట్ ఇప్పుడు నార్త్ అమెరికాలో తమిళియన్స్ ఉన్నారు వాళ్ళకి ఎట్లా నువ్వు సినిమా తెలుగులోనే చూపిస్తున్నావు మలయాళీ ఇస్తున్నావు వాళ్ళకి తెలుగులోనే చూపిస్తున్నావు హిందీలో చూపిస్తున్నావు చూపించట్ల నువ్వు జస్ట్ అంటే బికాజ్ యూ డోంట్ హ్యావ్ ప్యాన్ ఇండియా రిలీజ్ కాబట్టి వాళ్ళకి ఆ స్కోప్ వాళ్ళకు ఉంది వాళ్ళు చూస్తున్నారు సో దీనికి ఓన్లీ తెలుగు వాళ్ళు చూడగానే నీకు త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ సెవెన్ వచ్చాయి అంటే సో బిగ్గెస్ట్ సక్సెస్ దాన్ని అట్లా అట్లా చూసుకుంటే ఇది సక్సెస్ ఇకపోతే నిన్న ఒక చిన్న వివాదం వచ్చింది చాలామంది ఒక మెయిన్ మీడియా వాళ్ళు కూడా రాశారు ఇది ఎద్దరపూడి సులోచన రాణి గారి మూల కథ నవల్ ఆధారికంగా కీర్తి కిరీటాలు అనే నవల్ ఆధారంగా ఈయన కాపీ చేసి సినిమా తీస్తున్నాడు అని దానికి కూడా ఆన్సర్ చెప్పాలి అనుకుంటే ఏ నవల్ ఆధారంగా సినిమాలు తీయకూడదా తీయచ్చు కదా చాలా సినిమాలు కూడా నవల్ బేస్ చేసుకునే వచ్చాయి కాపీ అయితే తప్పే ఉంది వాళ్ళకి ఇవ్వాల్సిన క్రెడెన్షియల్స్ వాళ్ళకి ఇవ్వకపోతే తప్పు వాళ్ళే వాళ్ళకి ఇచ్చుకుంటే హిట్ మూవీస్ ఏవైతే ఉన్నాయో కొన్ని సిరీస్ హాలీవుడ్ లో చూసుకుంటా నవల్ సరే నవల్సే వీళ్ళు ఏదో చెప్తారు ఇది నవల ఆధారిత సినిమా ఇది కాపీ కొట్టారు ఎందుకు కాపీ కొట్టారు నవల ఆధారంగా తీసుకుంటే తప్ప యాస్ ఈస్ ఎవరు తీయాలి కదా మేబి ఒక్క తీసుకుని ఇంకా చెప్పాలి అంటే మహామహా రామాయణాన్నే విలన్ సినిమా తీసాడు మన మణిరత్నం ఐశ్వర్య రాయ్ని పెట్టి విక్రమ్ని పెట్టి మరి రామాయణమే అది అందరు తెలిసిన కదేగా ప్రపంచం అంతా తెలిసిన కదా కొత్తగా చూపించారు ఇందులో వీలింగ్కి ఏదైనా ట్రీట్మెంట్ కొత్తగా ఇస్తే దాన్ని కూడా మళ్ళీ చూడొచ్చు తప్పే ఉంది సో ఆ విషయం అయితే నేను తప్పుపట్టను బట్ ఇక యూఎస్ నార్త్ అమెరికాలో మాత్రం కలెక్షన్స్ నన్ను అడిగితే ఫైవ్ ఈజీగా వస్తాయనే నేను అనుకుంటున్నా అంటే త్రివిక్రమ్ సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వం తను ఓన్లీ తెలుగులోనే రిలీజ్ చేస్తాడు తెలుగులోనే రిలీజ్ అయ్యి త్రీ పాయింట్ ఫైవ్ తెచ్చింది సలార్ పాన్ ఇండియా సినిమా ఆ సినిమా అదేంటిది నాలుగైదు లో ఉంది సో తెలుగులోనే రిలీజ్ అయింది నెక్స్ట్ మహేష్ బాబు ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమా చేయాలి ఓకే అవును ఎందుకంటే అలవైకుంఠపురంలో సింగిల్ లాంగ్వేజ్ లోనే త్రీ మిలియన్ డాలర్స్ ని అది మాసు కోడి పట్టుకొని చిత్రాల సిరపడు చిత్రాల సిరపడు అనే సాంగ్ వచ్చింది ఇది మాసు లుంగి కట్టుకొని మళ్ళీ సేమ్ అలాగే సో సో అందులో కూడా ఆయన అప్పటి వరకు వేరే జానపద గీతాలు పాడిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పాటించడం మేబీ ఇప్పుడు ఇందులో కూడా అలానే ఒక సాంగ్ ఉంటుంది సిరిపడా కూడా కొంచెం అలానే చాలా దగ్గర కనెక్ట్ అయింది జానపద ఆ వాయిస్ అనేది సో గుంటూరు కరం కూడా అలాగే కనెక్ట్ అవుతుంది ఈవెన్ ఆల్రెడీ దట్ డైలాగ్ ఉంది కదా పాషా గారు చెప్పినటువంటి డైలాగ్ కుర్చీ మడత పెట్టి అనే డైలాగ్ కూడా ఇందులో వాడడం జరిగింది ఒక సాంగ్ కూడా ఉంటుంది అని అన్నారు సో చూద్దాం ఇంకేదైనా సర్ప్రైజెస్ ఉన్నాయేమో వెరీ సూన్ మనం పొంగల్కి సంక్రాంతికి చూడబోతున్నాం కానీ ఇవి సినిమాని సో ఇది ఎన్ని గ్రోస్ కలెక్ట్ చేస్తుంది ఏంటి అనేది ప్యాన్ ఇండియా లెవెల్లో నాకు తెలిసి వెయ్యి కోట్లు రాకపోయినా ఐదు వందల కోట్లయితే తీసేయండి ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ కదా ఫైవ్ హండ్రెడ్ ఈజీగా తీస్తుంది అని అనుకుంటున్నాను సో అంటే ఈ సింగిల్ లాంగ్వేజ్లో అంత తీసుకురావడం అనేది గ్రేట్ థింగ్ గ్రేట్ థింగ్ ఇప్పుడు వరకు వచ్చినటువంటి సాలార్ కానీ కేజీఎఫ్ కానీ సో అవన్నీ మల్టిపుల్ లో వచ్చాయి సో ఇది ఒక్కటే ఈవెన్ అలవైకుంఠపురంలో కూడా సింగిల్ లాంగ్వేజ్ అయి ఉండొచ్చు అది త్రీ పాయింట్ సిక్స్ మిలియన్ డాలర్స్ సో ఇది కూడా సింగిల్ లాంగ్వేజ్ కాబట్టి ఈజీగా అలవైకుంఠపురంలో రికార్డ్ని బ్రేక్ చేస్తుందనే చెప్పుకోవాలి ఎందుకంటే త్రివిక్రమ్ గారి డైలాగ్స్ చాలా కనెక్టివ్ ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్లో అండ్ చాలా అందుకే అంటారు అన్ని మాటల మాంత్రికుడు అని వీళ్ళి ఇందులో ఎన్ని మాటలు మాంత్రం చేసేటువంటివి ఉన్నాయేమో మ్యాజిక్ వర్డ్స్ వెరీ సోన్ మనం చూస్తాము సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ హెల్ప్